రైట్, వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ మీద వివాదాలు ముసురుకుంటున్నాయి. జాబ్లెస్ క్యాలెండర్ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. దీని మీద ఇవాళ మాట్లాడబోతున్నాం. నిరసనగా మనం చూస్తున్నాం, తెలుగుదేశం జనసేన ఆందోళనలు నిర్వహించాయి. అండ్ ఈ విమర్శలను అధికార వైఎస్ఆర్సీపీ నాచురల్లీ తిప్పికొడుతోంది. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు మేము కల్పించామంటూ ప్రభుత్వం తమ వాదన వినిపిస్తోంది. ఇదే అంశంపై మాట్లాడడానికి గోవింద నాగరాజు గారు, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ సెల్ కో కన్వీనర్, ఇవాళ డిబేట్లో పాల్గొనబోతున్నారు. అలాగే విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ సందీప్, జనసేన అధికార ప్రతినిధి, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏపీ ప్యానలిస్ట్గా ఉన్నారు ఇవాళ ఈ డిస్కషన్లో పాల్గొనడానికి. మొట్టమొదట మొదలు పెట్టబోతున్నాం, ఏ విధంగా ఇది జాబ్లెస్ క్యాలెండర్ అంటారు విద్యాసాగర్ గారు? విద్యాసాగర్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్. రైట్, మరొకసారి విద్యాసాగర్ గారు మిమ్మల్ని ఇంకోసారి పలకరిస్తాము. ఐ థింక్ చిన్న సాంకేతిక ఇబ్బంది ఉంది. డాక్టర్ సందీప్, ఎందువల్ల ఇది జాబ్లెస్ క్యాలెండర్ ఎందుకు అంటున్నావు? ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాము, ఎక్కడెక్కడ కల్పించామని చెప్పి మొత్తం శ్వేతపత్రం కూడా చూసాం కదా. నమస్కారం అండి. ఈ రోజు ప్యానెల్ లో పాల్గొన్న ప్రతి ఒక్క పార్టీ సభ్యులకి నమస్కారం తెలుపుతున్నాను. ఈ రోజు మనకి జాబ్లెస్ క్యాలెండర్ అనేది ఎందుకు అంటున్నామంటే, ఇది ప్రత్యేకంగా విమర్శించాలనో లేదంటే వాళ్ళు ఏదో కించపరచాలనో కాదండి. మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్స్ వదిలిపెట్టి మరి ప్రజల్లోకి తిరుగుతూ, ప్రతి చోట తిరుగుతూ కూడా ఆయన రోజు అసెంబ్లీలో ఉండుంటే ఇంకా బాగా చేసేవాళ్ళేమో కానీ, ఆ వాటిని వదిలిపెట్టి ప్రజల్లోకి వచ్చి ఆయన పార్టీ కోసం ఆయన కష్టపడిన తీరు చాలా అభినందించాం. ఆయన మరి ఈ రోజు సీఎం అవడానికి కూడా ఉపయోగపడింది. మరి మర్చిపోయలేదు తెలియదు కానీ, ఆ రోజు ఆయన తిరిగినప్పుడు ప్రతి చోట కూడా, ప్రతి కూడలిలో, ప్రతి జంక్షన్ లో, ప్రతి జిల్లాలో కూడా ఆయన ఉద్యోగాల గురించి మాట్లాడారు, యువత గురించి మాట్లాడారు. ఆ నమ్మిన యువత, ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర మనకి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ వీడియో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయ్యి ఉంది. ఆయన చెప్పింది ఏంటంటే 200,000 పైచీలకు ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దేవుడి దయతో అని చెప్పి మెన్షన్ చేసి మరి ఆయన చెప్పారు. మరి దేవుడు ఆయన్ని కరుణించారు, ఆయన సీఎం అయ్యారు, మరి ఆయన ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతను కరుణిస్తారని మేము అడుగుతున్నాం. ఒక బాహుబలి క్యాలెండర్ వస్తుంది, బాహుబలి క్యాలెండర్ వస్తుందని చెప్పి యువత ఆశలు బలి చేసే క్యాలెండర్ని మీరు ఇచ్చారు. మాతో చాలా మంది యువత చెప్పారు, జనసేన పార్టీకి ముఖ్యంగా కొన్ని వందల సంఖ్యలో మాకు వచ్చిన రిక్వెస్ట్లు కానీ, మాకు వచ్చిన అభ్యర్థులు కానీ, ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూడటం జరిగింది. ఆయనకి చెప్పింది ఒకటే, అన్న మా గనకి క్యాలెండర్ ఇస్తారనే ఆశతోనే బతికే వాళ్ళు ఇంకొన్ని రోజులు, కానీ ఈ రోజు ఈ క్యాలెండర్ని చూస్తే మా కళ్ళలో రక్తం కారుతుంది అన్న. ఎందుకంటే తిని తినక అప్పులు చేసుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళి చాలా చోట్ల యువత వాళ్ళు కోచింగ్ సెంటర్లు తీసుకుని ఈయనేదో ఉద్యోగాలు ఇచ్చేస్తారు, 200,000 పైచీలకు ఉద్యోగాలు ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా మనకి పోలీస్ శాఖలో 6,500 పైచీలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పుడు ఎంతో మంది కడుపు కట్టుకుని ఇంట్లో ఈ కోవిడ్ సమయంలో ఉద్యోగాలు పోయినా కూడా వాళ్ళు ఈ జాబ్ క్యాలెండర్ వచ్చిన వెంటనే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి అనుకుంటున్న సమయంలో వాళ్ళకి నిజంగా వాళ్ళ ఆశలను బలి చేసిందండి ఈ క్యాలెండర్. నేను నిజంగా మీకు ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్, దీన్ని ఏ క్యాలెండర్ అన్నా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దీంట్లో ప్రతిదీ కూడా మోసపూరితంగా ఉంది. ప్రతి విషయం కూడా మీరు నాకు ఇది అని చెప్పి చెప్పండి, డెఫినెట్ గా మేము మీకు బలంగా చెప్పగలం. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు అనేది గోవింద నాగరాజు గారు ఒక నిమిషం, డాక్టర్ సందీప్ ఒక నిమిషం. గోవింద నాగరాజు గారు, చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్, ఏంటి ఏమాత్రం మీరు ఈ ఆరోపణలను స్వీకరిస్తున్నారు ఇవాళ? మేడం, ఖచ్చితంగా అంటే ప్రతిపక్షం అన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు చేయాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకు. కానీ ఇప్పుడు చూడండి మేడం, మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాలుగు నెలలకే ఈ ఉద్యోగాలన్నీ ఇచ్చాడండి. గ్రామ వారంటీ ఉద్యోగాలు కాదంటున్నారు, గ్రామ వారంటీ కాదు సార్, గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చాడండి. 121,518 పోస్టులు ఇచ్చాడండి మేడం. ఇది మీకు ఇది ఉద్యోగాలు కాదా? కాదు, గ్రామ వారంటీ వచ్చి అది అవుట్ సోర్సింగ్ కిందికి వెళ్తుందండి. కానీ గ్రామ సచివాలయం అండి రెగ్యులర్ ఉద్యోగాలు, అవి ఉద్యోగాలు కాదంటే ఎలా మేడం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 200,000 అంటే ఈరోజు ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడంటే 603,000 ఇచ్చాడండి. 603,000 ఉద్యోగాలు మీకు కనపడలేదు కదా సార్? జనసేన వాళ్ళని అడుగుతున్నాను మేడం, మీ తరపు మీ ద్వారా జనసేన వాళ్ళను ఈ ప్రతిపక్ష నాయకులను అడుగుతున్నాను, మీ ద్వారా అడుగుతా, 600,000 ఉద్యోగాలు మీకు కనపడలేదా? 121,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు మీకు కనపడలేదా? గ్రామ సచివాలయంలో ఉద్యోగాల వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడినాయో మీకు తెలియదా సార్? మీకు ఏ విధంగా చెప్తారు సార్? డాక్టర్ గారు
డాక్టర్ గారు మీరు ఏ విధంగా చెప్తా ఉంటారు ఉద్యోగం అడిగేదని బాహుబలి కాదండి, బాహుబలికి మించిన ఉద్యోగాలు ఇచ్చాడు రైట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం విప్లవాన్ని తీసుకొచ్చాడు, ఉద్యోగ విప్లవమే మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన కళ్ళలోంచి రక్తం కారుతోందని చెప్పారండి. ఒక నిమిషం చెప్పండి సార్, రక్తం కాదు ఉద్యోగాలు వచ్చినాయి, రక్తం ఎందుకు వస్తుంది మేడం మీకు తెలుసు, మీకు మీ మనస్ఫూర్తిగా చెప్పండి సార్ డాక్టర్ గారు. ఒక లక్ష 25516 ఉద్యోగాలు గ్రామ సచివ ఉద్యోగాలు, అవి ఉద్యోగాలు కాదా, అవి ఉద్యోగాలు కాదా సార్ చెప్పండి. చేసుకొని చెప్పండి సార్ ఒక నిమిషం డాక్టర్ సందీప్ బిఫోర్ వి కంటిన్యూ చేసేలోపు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నిజంగానే అంటే అంత దారుణంగా ఉందా పరిస్థితి ఇప్పుడు? అంటే ప్రతిపక్షాలకు డెఫినెట్ గా విమర్శించే హక్కు ఉంటుంది కానీ యా చెప్పండి రవికిరణ్ గారు. తప్పు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి మహా టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇది జగన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టో స్వప్న గారు ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా రాశారు ఏమని, అప్పటి వరకు ఖాళీగా ఉన్న 232,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్లస్ సచివాలయాలు ప్లస్ వాలంటీర్లు భర్తీ చేస్తాం అన్నారు. అంతేగాని సచివాలయాలు ఉంటే భర్తీ చేస్తాం అనలేదు, అప్పుడు వరకు ఖాళీగా ఉన్నట్టు 232,000 ఉద్యోగాలు. దాని పరిస్థితి ఏంటి? నెంబర్ వన్. నెంబర్ టూ, నవంబర్ 24, 2018 ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఏమని, దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం రాగానే మొదటి ఏడాది డిఎస్సి నిర్వహిస్తారు, అంటే మొదటి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తి డిఎస్సి ఎక్కడ, 232,000 ఉద్యోగాలు ఎక్కడ? ఇది ఇప్పుడు మీరంటాం సచివాలయ ఉద్యోగాలు కాదాడు, అది ఉద్యోగాలు కాదు ఎందుకంటే ప్రొఫెషనల్, 2 ఏళ్ల పాటు ఇచ్చిన ప్రొఫెషనల్, ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఒక కోర్టులో కూడా నడుస్తుంది అది ఏమవుతుందో తెలియదు, అది 2 ఏళ్ల పాటే, ఆ తర్వాత కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా తర్వాత విషయం. ఈరోజు ఆర్టీసీ కూడా కలుపుకుంటున్నారు, అసలు ఉన్న ఉద్యోగాలను కలిపేసుకుంటారు స్వప్న గారు, ఇది ఎక్కడ పెట్టారు? పోనీ ప్రతిపక్ష నాయకుడుగా అధికారం రావడం ఏదో చెప్తే అనుకుందాం కాసేపు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 21, 2020 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు వారు వేదిక మీద డీజీపీ గారికి అప్పుడు సిఎస్ సాని గారికి చెప్పింది ఏంటి, పోలీసు ఉద్యోగాలు 6,500 భర్తీ చేస్తూ ఇదిగో డీజీపీ గారు మొదలు పెట్టేయండి అన్నారు. ఈ రోజు మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ జూన్ లో ఇచ్చారు 2021, ఆ జూన్ లో 450 పోస్టులు భర్తీ చేస్తా అన్నారు, ఇది అన్యాయం కాదా? మీకు అన్ని తెలుసు కదా, ఎప్పటికన్నా తెలుసుకోవాలి కదా. మీరు 6 నెలల ముందు కూడా 6,500 ఫిలప్ చేస్తా అని వారు 4 నెలల్లో మాత్రమే మార్చేస్తారు. ఉద్యోగంలో ఏతే నిరుద్యోగులు ఏతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు ఏ రకంగా పొడుస్తా నేను ఉత్తరాలు, ఇది సంబంధించి ఏ రకంగా సమర్థించుకుంటారు మీరు? ముఖ్యమంత్రిగా 6,500 పోస్టులు భర్తీ చేస్తారని 2020 చెప్పి 4 నెలల్లో ఇది అన్యాయం కాదంటారా? రవికిరణ్ గారు, మీరు చేస్తున్న ఈ విమర్శలని గమనిస్తూ దీన్ని ముందుకు నడిపిస్తూనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది ఇలా అనేక స్లోగన్స్ వచ్చాయి, ఎన్నిసార్లు వాళ్ళని ప్రశ్నించారని మిమ్మల్ని అడగదలుచుకున్నాం. బట్ బిఫోర్ దట్ గోవింద్ గారు, గోవింద్ నాగరాజు గారు ఉద్యోగం అన్నారు. ఒకటి మేడం, డిఎస్పీ తర్వాత కూడా టీచర్స్ మొదట పోస్టులు పెట్టింది మా జగన్మోహన్ రెడ్డి కాదండి. ఇంటింటి ఉద్యోగం అన్నప్పుడు ఎందుకు అడగలేదు సార్ మీకు బీజేపీ? అప్పుడు మీకు పాలక పక్షిపేషన్ ఎంత సముద్రంలో కాకెట్ ఎంత చంద్రబాబు నాయుడు గారు అంటారా మాట ఎవరిదన్నా? ఆయన ఎవరన్నా మాట ఇన్నారా అసలు? ఆయన ఆయన ఒంటరి ఒంటరి పోవడం వల్ల ఇలా అయిపోయింది. ఆయన ఆలడక్క గోవింద్ నాగరాజ్ గారు చెప్పండి సార్. సార్ మేడం, ఇప్పుడు ఇంటింటి ఉద్యోగం అన్నప్పుడు మాత్రం అడగండి, బాబు వస్తే జాబ్ వస్తాదని నాకు, బాబు వచ్చాక ఎంత మందికి వచ్చిందండి? వాళ్ళ కొడుక్కి 3 శాఖలకు మంత్రిని చేసుకున్నాడు, అంత తప్ప ఆంధ్రాలో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడండి? ఒక్క మాట చెప్పండి సార్, బీజేపీగా మీరు వాళ్ళతో 3-4 సంవత్సరాలు ఉన్నారు కదా, వాళ్ళు చేయలేదు కాబట్టి పక్కన పెట్టారు 23 సీట్ల పక్కన, మీకు 151 ఇచ్చారు కదా, విశ్వసనీయత మారిపోయారు కదా, మాట తప్పని మరమ్మ తెప్పని పార్టీ వంశం కదా మీరు, ఈ రోజు 4 నెలల్లో మరమ్మ ఎందుకు తిప్పారు, మాట ఎందుకు మార్చారు? అది చెప్పండి. ముందు 151 సీట్లు ఇచ్చింది మనం తప్ప మనం తిప్పాక మనం తిప్పు చెప్పండి మీరు ఎక్కడ మాట. వచ్చే ఏడాది నుంచి 6,000 పోస్టులు వేస్తామన్నారు సార్ పోలీస్, మీరు అడిగారు కదా పోలీస్ ఉద్యోగాలని, వచ్చే ఏడాది ఇస్తానని చెప్తున్నారు సార్. ఏమండి మాస్టారు, అక్టోబర్ 21, 2020 చెప్పారు 6,000, ఈ రోజు భర్తీ చేస్తారు డీజీపీ గారు భర్తీ చేయండి అండి, 2022 భర్తీ చేస్తారని చెప్పలేదు మాస్టారు, దయచేసి వినండి. అది మీరు ఇలా మాట ఇప్పుడు ఖచ్చితంగా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క సచివాలయానికి ఒక పోలీస్ ఇచ్చారు కదా, లేడీ పోలీస్ కింద, అది పోలీస్ కిందకి కాదా?
అదే పోలీస్ అండి, ఎవరు పనిచేస్తారు? మీ సచివాలయాల పరిస్థితి కోర్టులో ఉంది, గాలిలో దీపాలు ఏడాడుతుంది, రేపో మాపో అది తీసేసే పరిస్థితి. ఎవరు పనిచేస్తారు అక్కడ? ఏ సచివాలయం ఎవరు పనిచేస్తున్నారు? ఒక నిమిషం సార్, ఆ మాట అనగా సార్, సచివాలయం ఈ రోజు నేను అంటలేదు, కోర్టే కోర్టులో చెప్తున్నా విషయాలు, నేను అన్న విషయాలు కాదు. మీరు అన్యాయంగా మాట్లాడద్దు. 2 కోట్ల మందికి సేవలు చేశారు సార్ ఈ 2 సంవత్సరాలు, 2 కోట్ల సర్వీసులు చేశారు సచివాలయాల ద్వారా. మీరు సచివాలయాల మీద మీరు ఇచ్చిన జీవో, మీరు ఇచ్చిన జీవో అని ప్రొబేషన్ అన్నారు, 2 ఏళ్ల పాటి అది మీరు ఇచ్చిన జీవోయే ఉంది. చూసుకోండి జీవో ఒకసారి, నన్ను అనద్దు దయచేసి, మీ జీవోనే మీరు చూసుకోండి సార్. మీకు మీకు సచివాలయంలో సర్వీస్ కనపడదు కదా సార్? మీకు మీకు కనపడదు కదా? ఎవరి సర్వీస్ వేరు, ఉద్యోగాలు వేరు మాస్టారు. గోవిందనాగరాజు గారు ఇంతవరకు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చారని చాలా పూర్తి స్పష్టత ఉందా? ఏవే ఉద్యోగాల కిందకు వస్తాయో, ఎందుకంటే అభిప్రాయ భేదం అక్కడే వస్తున్నట్టుంది. విద్యాసాగర్ గారు ఇప్పుడు ప్రస్తావం 5 నిమిషాలు లేదు సార్, 2 నిమిషాలు చెప్పా, 2 నిమిషాలు చెప్పాల్సిందిగా కోరుతున్నారు విజ్ఞప్తి సార్, బికాస్ చాలా మంది ప్యానలిస్ట్ ఉన్నారు కాబట్టి. గోవిందనాగరాజు గారు స్పష్టంగా లెక్కలు మాత్రం చెప్పండి సార్, మీ సంకల్పాలు వద్దు, లెక్కలు మాత్రం చెప్పండి సార్. మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 నెలలకే నోటిఫికేషన్ ఇచ్చి గ్రామ సచివాలయాలు మీకు ఉద్యోగాలు తీసుకున్నాడండి. ఒకటి వచ్చి తర్వాత వ్యవసాయ శాఖకి సంబంధించి 133 మంది, పశు సమర్థకు వచ్చి 56, గ్రామీణ వార్డు సచివాలయాలకు 1,22,518, వైద్య ఆరోగ్య కుటుంబానికి వచ్చి 1,532, పాఠశాల విద్యకు వచ్చి 4,758, ఉన్నత విద్యకు 136, ఇక 1,84,264 వచ్చి రెగ్యులర్ తీసుకున్నాడు మేడం. కాంట్రాక్ట్ బేసిక్ కింద 19,000 మందిని తీసుకున్నాడు. అవుట్ సోర్సింగ్ వచ్చి 399,741 మందిని తీసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలు కల్పించేశారండి గోవింద నాగరాజు గారు? 603,755 ఉద్యోగాలు వచ్చాయి మేడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక. ఈ 2 సంవత్సరాలు ప్రతిపక్షం జాబ్లెస్ క్యాలెండర్ అంటోంది. ప్రస్తుతం విద్యాసాగర్ గారు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మన మహాన్యూస్ స్టూడియోస్ లో. విద్యాసాగర్ గారు చూసారు, లెక్కలు చూసారు మీరు, మీ కామెంట్ బిఫోర్ వి టేక్ అ బ్రేక్. ఆ ఉద్యోగాలు ఆయన చెప్పిన లెక్కలు పేపర్ మీద ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన గ్రామ సచివాలయం పేరు పేరున వచ్చి హాజరు ఇవ్వాలండి. అవును, ప్రతిపక్షానికి వచ్చి నేను ఉద్యోగంలో చేరాను అని చెప్పి ఒక ఎండోర్స్మెంట్ ఇవ్వాలైతే మీకు. ప్రతిపక్షానికి ఎండార్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి ఎండార్స్ ఇవ్వాలా, అది పబ్లిక్ లో మనకు కనపడాలా, పేపర్ మీద కనపడుతుంది. గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు అన్నవి ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకాలు జరిగాయి. ఈ నియామకాలు చెల్లవంటూ పిటిషన్ ఆల్రెడీ ఫైల్ అయింది హైకోర్టులో. హైకోర్టులో అది ఆల్రెడీ సీరియస్ కామెంట్స్ చేసింది. ఆ ఉద్యోగాలు కూడా అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న 2 కోట్ల సర్వీసెస్ ఇచ్చారంట. మరి విఆర్ఓ దగ్గర నుంచి, తలారి అనే వ్యవస్థ దగ్గర నుంచి కలెక్టర్ వరకు, మరి వాళ్ళు ఏం సర్వీస్ ఇచ్చినట్టు అంటే, సర్వీసులన్నీ వీళ్ళు మీరు రికార్డ్ చేసినటువంటి గ్రామ సచివాలయాలు వాళ్ళు ఇస్తే తలారి వ్యవస్థ అనేది మొదలవుతుంది. రెవెన్యూ వ్యవస్థలో అక్కడి నుండి కలెక్టర్ వరకు ఉంటారు. ఆ కలెక్టర్ వ్యవస్థలో మొత్తం ఈ రాష్ట్రంలో 6.5 లక్షల ఉద్యోగాలు పర్మనెంట్గా గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఐఏ ఆల్ ఇండియా ఆఫీసర్స్ నుంచి రిక్రూట్ చేస్తారు. మరి ఆఫీసర్లు ఏం చేసినట్టు? గాడిదలు కాశారు ఇన్ని రోజులు ఏమన్నా అంటే, వీళ్ళు గ్రామ సచివాలయ ఉద్యోగాలు సర్వీస్ ఇస్తే వాళ్ళు ఉన్నది అఫీషియల్గా పబ్లిక్ సర్వీస్ చేయడానికి రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళు ఇస్తే సర్వీస్, కానీ అనఫీషియల్గా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి గ్రామ సచివాలయాల్లో వాళ్ళు ఏదో సర్వీస్ ఇచ్చారు, వీళ్ళు ఇవ్వాల్సిన సర్వీస్ వాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఎగస్ట్రా జీతాలు ఇచ్చి మేమేదో గొప్పగా చెప్పుకున్నారని చెప్పేసి చెబితే అది సర్వీస్ అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కోవిడ్లో తీసుకున్నారు, ఆ కోవిడ్లో 19,000 ఉద్యోగాలు ఆల్రెడీ రిమూవ్డ్, ఆ రిమూవ్ అయిపోయినాయి, వాళ్ళకి 9 నెలలు జీతాలు ఇవ్వలేదు, ఎక్కడికక్కడ వాళ్ళు హాస్పిటల్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ వాళ్ళు మేము కోవిడ్ దీంట్లో మేము పాల్గొని వాళ్ళు చేస్తున్నారు. మీ దృష్టిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి పోనీ? గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవము, ఎందుకంటే అది మన కళ్ళ కనపడుతుంది. రిక్రూట్మెంట్ జరిగింది, ఎగ్జామ్ జరిగింది, జరిగింది ఎగ్జాక్ట్లీ లక్షల్లో చెప్తే 1,32,000 ఉద్యోగాలు ఇచ్చారు, కానీ అది కూడా ఇల్లీగల్ ఉద్యోగాలు అని చెప్తుంది కోర్టు ఇప్పుడు.
ఆ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది చెల్లదంటోంది. రైట్, చిన్న విరామం తీసుకుందాం. విద్యాసాగర్ గారు, ప్రతిపక్షాల ఆందోళనలకి మరి అధికార పక్షం ఏమి సమాధానం చెప్తుంది? మరి జాబ్ క్యాలెండర్